ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బురుగుపేట్ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఈ రోజు విద్యార్థులకు వైద్య సేవలు నిర్వహించారు. స్థానిక హెచ్ఎం దయాకర్ రెడ్డి, వార్డెన్ రెడ్డి ఐలయ ఆధ్వర్యంలో సుమారు 62 మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పిహెచ్సి డాక్టర్ వెంకటలక్ష్మి, సాదానందం, వార్డెన్ రెడ్డి ఐలయలు సూపర్ టీవీతో మాట్లాడారు. పాఠశాల రోజు డిజిటల్ క్లాసులు కూడా ప్రారంభించారు. నా పేరు సదానందం, వెంకటాపురం పిఎస్సి అండ్ పిఎస్సి జనరల్గా చెకప్ చేస్తున్నాం. గిరిజన బూర్గుపేట ఆశ్రమ పాఠశాల అదే హెడ్మాస్టరు ప్లస్ వార్డెన్ ఆధ్వర్యంలో మెడికల్ చెకప్ చేస్తున్నాం. జనరల్గా చెకప్ చేస్తున్నాం. ఈ చెకప్లో మామూలుగా అందరు చెకప్ చేసి డాక్టర్ ఆధ్వర్యంలో మందులు ఇస్తాం. నేను ప్లస్ హెచ్వి గారు, ఏఎన్ఎంస్, ఆశాలు అందరం పాల్గొన్నాం. నా పేరు షోరీలా, హెల్త్ సూపర్వైజరు, వెంకటాపూర్ పిఎస్సి. మేము ఈరోజు బురుగుపేట ఆశ్రమ పాఠశాలలో బాలురకి వైద్య పరీక్షలు నిర్వహించడానికి వచ్చినాము. మేము వార్డెన్ మరియు హెడ్ మాస్టరు సమక్షంలో ఈ క్యాంపుని కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మెడికల్ ఆఫీసరు, సిహెచ్ఓ గారు, హెల్త్ సూపర్వైజరు, ఏఎన్ఎంస్, ఆశాలు అందరము ఈ క్యాంప్కి అటెండ్ అయినాము. మేము ఇచ్చే మందులు ఇక్కడ పారాసెటమాల్, హెరోజాల్డిను, సిపిఎమ్, ఎంఎక్స్లీను, మెట్రోజిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ర్యాంటాక్, ఆయింట్మెంట్స్, అయోడిన్ ఆయింట్మెంటు, అన్ని మందులు మేము అనుకూలంగా వాళ్ళకి అవసరం ఉన్న వరకు మేము ఇస్తున్నాము. ఈరోజు ఎంతమందికి చేసిన క్యాంప్? ఈరోజు 60 మేము ఈరోజు 61 మంది విద్యార్థులకు మేము ఇక్కడ చికిత్స నిర్వహించాము. మీరు గుర్తించినటువంటి ఏమన్నా వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? ఎక్కువగా ఇక్కడ పిల్లలకి ఎలర్జీ ఉంది, మరియు స్కాబీస్ ఉన్నాయి, మరియు కాఫ్ కోల్డ్, కొంచెం ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఫీవర్స్ ఉన్నాయి.